ಎಲ್ಲ ಚೀಟಿ ಅಂಬೆಟಲ್ಲ ಮೇಡಮ್ ಎಲ್ಲ ಹಾಕ್ತಿದ್ದೆ ಬುಕ್ಲು అన్న ఇవి పట్టు చీరలు కదా ఇంకో చీర వచ్చి గమ్ తోటి మీరా షాంపూ ఏమన్నా తెచ్చిండ్రా షాంపూ ఏదైనా మీరే వేయాలి షాంపూ ఏదైనా తెచ్చిండ్రా షాంపూ కొంచెం గంజ ఒక కప్పు తోట అట్లా దేంతో నా కొలత అయితే బాగుంది అంటే అట్లా చేస్తాము దాంట్లో దాంట్లో వేసినాము కలిపిన సరిపోతుంది దీంట్లో ఇప్పుడు ఏం చేయాలండి డ్రై క్లీనింగ్ పట్టు చీరలు ఎక్కువ వాష్ చేయద్దాన్ని డ్రై క్లీనింగే చేయండి కానీ డ్రై వాష్ అని చెప్తాను అర్థమైందా వాషింగ్ కూడా నేను చెప్తాను పెట్రోల్ వాష్ చేయాలి పెట్రోల్ లేదు కాబట్టి దాన్ని రాసిస్తాను అది ఎట్లా చేయాలో మామూలుగా చూపిస్తాను పెద్దసేపు పెట్రోల్ కూడా తెచ్చుకోండి బల్లన్స్ పెట్రోల్ కాదు వైట్ పెట్రోల్ చీర గబ్బులు వేసేవి ఎవరిదన్నా కస్టమర్ తీసుకొని పెట్రోల్ అవసరం లేదు పెట్రోల్ కంచారు పాత పడ్డది మన దేశంలో చూడడానికి అంటే గంజి చూసుకోదా థిక్నెస్ తక్కువ లేదు ఇద్దరు ఉంటారు కదా ఒకరు ఇద్దరు ఇక్కడ చీర పడతారు దగ్గర ఇక్కడ నుంచి మోడీ ఇక్కడ నుంచి మోడీ దీనికి ఎదుర్కొంటూ వస్తాయి మీరే మేడం చిన్న కూర్చోండి ఇక్కడ పెట్టండి ఇక్కడ సగం నేను ఎంత పెట్టినా అంత నీట్ నీట్గా పెట్టిందా ఇట్లా నేను పట్టుకున్నా చూడండి ఆ చేత వచ్చి ఈ చేత ఇట్లా వచ్చి బాగద్దు ఇట్లా పట్టుకుని నేను చూపిస్తాను లోపలరా మూల ఉంది మేత మేక మేక
పోదు. ఇక్కడ ఒక క్లిప్ వేసుకో, ఇక్కడ దగ్గర తీర బరువు ఉంటుంది, ఆ క్లిప్ వేయద్దు. ఇక్కడ నుంచి రావాలి మేడం, వెనుక నుంచి ఏం పని కాదు మేడం. ముందే ఫోన్ చూసుకుని ఉండాలి. ఇస్తున్నారు, ఇచ్చింది. రోలింగ్ అన్నా పాలిషింగ్ పాలిషింగ్ అన్నా ఒకటే యాక్చువల్గా, బట్ రేట్ అనేది డిఫరెంట్ తీసుకుంటుంది. సార్ చేయండి మీరు, ఆ ట్రిపుల్ అవి తీసుకురండి, అవి రెండు వెనుక స్టాండ్. ఇంకా బ్యాక్ సైడ్ ఏం వద్దా అట్లా? అవునా అన్న, బ్యాక్ సైడ్ Thank you.
ఐరన్ చేయాలా? ఏం లేదు, ఐరన్ తర్వాత తెలుస్తుంది. ఆ మరకలు ఆల్రెడీ వాష్ చేసింటే పోవాలిగా పడి ఉంటే అప్పుడే తెచ్చే పోతాయి. ఏదైనా డ్రై క్లీనింగ్ కూడా కన్నా ఇవ్వండి పోతాయి చెప్తున్నా.